हेलो एवरीवन, मुंदगा अंदर की आई लव यू एंड थैंक यू सो मच एंड वेलकम बैक टू माय चैनल लासी टॉक्स। यस निजंगा ने वेलकम बैक ना चैनल मल्ली बैक వచ్చేసింది రోయ్ వెరీ 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 హ్యాపీ। సో నా ఛానల్ వెల్కమ్ బ్యాక్ చెప్పినప్పుడు సో అదొక ఉత్సాహం, బట్ ఈ రోజు చెప్తుంటే రెట్టింపు ఉత్సాహం అన్నమాట। అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది। ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాంగో మీడియా, బ్యాక్ డాట్ మీడియా, ఎందుకు అంటే హ్యాక్ అయిన వెంటనే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు। సో ఎందుకంటే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ చేయడం, వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏం చేయాలి అనేది ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేశారు। వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా నాకు ధైర్యం చెప్తూ ఉన్నారు, ఎక్కడికి పోదు, మన ఛానల్ డెఫినెట్లీ వస్తుంది, మేము తీసుకొస్తాం మీ ఛానల్ ని, ఎక్కడికి పోదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు నితిన్ అండ్ తేజస్విని, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చెప్పినట్టుగానే 48 అవర్స్ లో నా ఛానల్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు। సో ఇంటర్నల్ గా కొన్ని చేంజెస్ జరిగాయి ఛానల్ లో, బట్ ఛానల్ మాత్రం అది మనదే, మన ఛానలే। ఆ కొన్ని చేంజెస్ కూడా చేంజ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, 1 డేలో మొత్తం మన ఛానల్ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేస్తుంది, అంటే మన చేతిలోనే ఉంది, కొన్ని చేంజెస్ జరిగాయి కదా అవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది। అయిన ఫ్యాన్స్ అండ్ వెల్ విషెస్ కి థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ। ఎందుకంటే విషయం తెలిసిన వెంటనే వాళ్ళు కూడా అక్క ఏం కాదు మన ఛానల్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, స్ట్రాంగ్ గా ఉండండి అక్క, వి లవ్ యూ సో మచ్, మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు అని ఒక్కొక్కరు రియాక్ట్ అవుతూ ఉంటారు కొన్ని పేజెస్. సో వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్। సో నాకు ఇంత సపోర్ట్ ఉంది అని తెలిసిన వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది। ఎస్, మన ఛానల్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది, అది మన ఛానలే। అండ్ సో ఛానల్ హ్యాక్ అయినప్పుడు 8,23,000 సబ్స్క్రైబర్స్ ఉండే, ఇప్పుడు 8,15,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు। సో అంటే మన ఛానల్ కాదేమో అని చెప్పేసి సో ఇమీడియట్ గా వేరే లైవ్ వచ్చేసరికి సో కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేస్తూ వచ్చారు, లేదు ఇది మన ఛానలే, సో డెఫినెట్లీ ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయకండి, మళ్ళీ మన వీడియోస్ మళ్ళీ బ్యాక్ వస్తాము, అండ్ నేను వీలైతే లైవ్ చేయడానికి ట్రై చేస్తాను। ఈ రోజు నేను శ్రీకాళహస్తిలో ఉన్నాను, తిరుపతిలో అడుగు పెట్టిన వెంటనే ఈ గుడ్ న్యూస్ విన్నాను। సో ఓం నమో వెంకటేశాయ, థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ, నాకైతే చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఏ కష్టం వచ్చినా నేను వెంకటేశ్వర స్వామితో ఒక్కసారి అలా వచ్చి ఆయన్ని చూస్తే నా బాధలన్నీ పోయినట్టు అనిపిస్తాయి। సో ఇక్కడ దిగాను లేదు, ఇలా వచ్చాను లేదు, నాకు ఈ గుడ్ న్యూస్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది। సో డెఫినెట్లీ ఈ రోజు కుదిరితే నేను లైవ్ చేస్తాను, సో ఇక్కడ సిగ్నల్స్ ప్రాపర్ గా లేవు, నేను లైవ్ చేస్తాను, ఒక 10 మినిట్స్ అయినా మీతో మాట్లాడాలనుంది నాకు ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో, మనం లైవ్ లో కలుద్దాం, మాట్లాడుకుందాం। వన్స్ అగైన్ థ్యాంక్ యూ లాస్ట్ యాంకర్, మీకు కూడా నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలపండి, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి చేరుకుంటుంది।